మాచవరం గ్రామానికి గత 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 19 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాం. ప్రతి ఇంటింటికి వస్తున్నా, మీ సమస్యలు ఉంటే చెప్పండి. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచవరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. మాచవరం గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు కర్రి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీపేటలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మాచవరం గ్రామాన్ని గత 4.5 సంవత్సరాలుగా 19,34,48,000 రూపాయలు ఖర్చు పెట్టామని, అభివృద్ధికి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమల్లి వీర్రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోడి చిన్నప్పారావు, ఎస్సీసీఎల్ మెంబర్ మలకా అప్పారావు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు మండ రామచంద్రారెడ్డి, నీటి సంఘం ఉపాధ్యక్షులు మల్లి ఆదినారాయణ రెడ్డి, మల్లిడి సత్యబాబు, నల్లమల్లి వెంకటరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, మల్లిడి ఆదిరెడ్డి, కర్రి శేషారెడ్డి, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామదర్శిని గ్రామ వికాస కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి. పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీకోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు.